ఈ అక్షర పరం బ్రహ్మను తెలుసుకోవడం ఒక్క రకంగానే ఉంటుంది, ఆత్మరూపంగానే తెలుసుకుంటుంది, తన యొక్క అంతరతమైన స్వరూపంగానే తెలుసుకుంటారు తప్ప ఇంకో రకంగా తెలుసుకుంది ఏమి ఉండదు. అక్షర పరం బ్రహ్మ అంటే ఇట్ ఈజ్ ఆల్ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఈజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంయుక్తి గురించి ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ ఇంక్లూడింగ్ స్పేస్ టైం. అటువంటి ఎగ్జిస్టెన్స్ తన స్వరూపమే, అటువంటి సత్ తన స్వరూపమే. కాబట్టి తెలుసుకున్నట్టు అంటే ఘటపటాలలో తెలుసుకున్నట్టు తెలుసుకోవడమే లేదు, ఆత్మస్వరూపంగానే ఆ అక్షర పరబ్రహ్మను తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా తెలుసుకోకుండా ఏవేవో చేస్తూ ఉంటారు లోకంలో, అస్మిల్లో ఉంటే ఏవేవో చేస్తూ ఉంటారు. ఏవేవో చేసుకుంటారంటే డబ్బులు పోవేస్తారు, భోగాలు అనుభవిస్తారు, అవన్నీ కూడా ఈ అర్థము అని చెప్పరు. అలా చెప్పక్కల, అది చెప్పాలా, ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మాట చెప్పక్కల. అవి అల్పములు అని వాటి ముఖం మీదనే రాసి ఉంటుంది, ఎవరు బలిపెట్టుకుని చెప్పక్కర్లేదు. ఎవరు డబ్బు పోగేస్తూ ఉంటారు, ఒక్కోట్ల 10 కోట్లు కోరుకోగలుగుతారు, 10 కోట్లు కోరుగుతారు, ఏం చేస్తారు అది. దానివల్ల ఎవరికి ఏ సుఖం లేదు అని దాని మీద లాంటి లెటర్స్లో రాసుకుంటుంది. కానీ మనిషి తెలుసుకోలేదు, ఒక కర్మాసక్తిలో పడిపోతాడు, ఆ కర్మ యాక్టివిటీ ఫ్లోలో పడిపోతాడు, ఆ ప్రవాహంలో పడిపోతూ అది ఎలా ఉంటుందంటే ఆ డబ్బు మీ చేత డ్యాన్స్ చేసుకోవాలి. అంచేతనే ధనవంతులు సాధారణంగా ధనమునకు బాధిసలై నిజానికి ఓ మహాత్ముడు ఏ లెవెల్ లేదా ఉంటుంది కానీ ధనవంతుడనగా ధనములకు బాధ చేయనివాడు అని డెఫినేషన్ చేశారు. నిర్వచనమే ఆలోచించారు, అంటే ధనములకు బాధ చేయే ఉంటాడు. ఆ సంగతి అతనికి తెలియదు, అతను అనుకుంటాడు తన ప్రపంచాన్ని కమాండ్ చేస్తున్నాను అనుకుంటాడు. కానీ వాస్తవంలో ధనము యొక్క గుర్తులో ధనము చేత ధనము డ్యాన్స్ చేయిస్తాం, ఆ విధంగా ఉంటాను ధనానికి బాధ్యత ఉంటాను. ఇంకా భోగపరాయణ గురించి చెప్పలేదు, భోగాలకి అలవాటు పడాలంటే వాళ్ళు ఆ జీవితం అంతా కూడా డౌన్ లేదు పోయేటువంటి. కాబట్టి ఆ జీవితాలు వ్యర్థమైపోతాయి అక్షర పడుతుంది మనం తెలియకుండా అని చెప్పక్కలా. చెప్పితే దాంట్లో దాంట్లో తెలుస్తుంది అరికట్టుకుని చెప్పేది ఎక్కడంటే అస్మిలోకి చూపోతుంది హోమం చేస్తుంది. హోమం అన్నది చాలా పవిత్రమైన కర్మ, దాన్ని వేదంలో స్వామి వివేకానంద బాగా వివరించాడు. వేదంలో ఎలా ఉంటుందంటే కొద్దిపాటి కర్మ ఉంటుంది, మనం చేసే కర్మ
ఉదాహరణకి హోమం నిత్యకర్మ అన్న హోమం ఎలా ఉంటుందో తెలుసుకున్నది బ్రహ్మచారి అయితే పూడకలు తిరుగు పూడకలు సమర్పిస్తారు బ్రహ్మచారి. ఆ పూడకలు కూడా ఎన్నో అక్కడ కోరి పూడకలు కోసం కూర్చుంటాయి పది రోజులు రెండో మూడో పూడకలు ఎప్పుడు చూసుకుని అది ఇప్పుడు కూడా అమ్మగారు అన్నం వండుతూ ఉంటాను చూడండి పొయ్య ఆ పొయ్య సమీపంలో కూర్చుని ఆ మంత్రం చెప్పేసి అగ్ని అయితే తీసుకుంటే దృష్టి పోమంటాం ఇది అగ్ని చేసే మంత్రాలు ఉంటాయి అవి చెప్పేసి ఆ పొంట అంటే విశ్వాహ సోమ విశ్వాహ పొట్టు వేసేయడం పోయి మేము నామం మరి ప్రజాంతంలో వెళ్ళడం చేసి అయిపోయాయి అగ్ని బ్రహ్మచారి. ఇక గృహస్థ అయితే ఉంది నా అన్నము చెరువు రెండే ఆహుతుంది రెండు సాయంకాలం పొందిన అన్నం అంటే ఇలా ముద్ద ముద్ద కాదు ఎలా తీసుకోవాలో కూడా చెప్తారు అవదానము చేయడానికి అవదాయ అంటారు చెరువు అవదాయ అంటే చెరువు తీసుకుని ఎలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి పట్టణం లేదు రెండు గ్రామాలు తీసుకోవడానికి వస్తుంది ఇలా తీసుకోవడం కాదు అది రెండు అది నిచ్చారు. ఇక మిగిలినంతా ఎక్స్పాన్షన్ అంతా కాకుండా ఏదో కూడా ఉంటాయి తర్వాత దీని కంటకంలో లోపంలో ఉంటాయి దర్శనాది ఒకటి ఇందులోనే హోమం ఇందులో చేసే హోమం దర్శనంలో చేయాలి లోపం వేదంలో కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి ఇంకా పురాణంలో వచ్చేవారికి ఆ ద్రవ్యాలు మరీ పెడుతుంది పురాణంలో ఎవరెవరో ద్రవ్యాలయం ఇంకా ఆ తర్వాత ఈ మామాచారాలు అవి వచ్చి ఆ హోమ ద్రవ్యాలు మరీ పెరుగుతుంది ఆల్కహాల్ హోమం చేయడం మిరపకాయలు పెద్ద మిరపకాయలు హోమం చేయడం ఇటువంటి వికృతులు అనేది ప్రారంభం వికృతులు పెట్టడం వ్యవహారం మిరపకాయలు హోమం చేయడం నారింజకాయలు హోమం చేయడం బత్తాయి కాయలు హోమం చేయడం ఇంకో వెళ్ళి పెట్టడం వ్యవహారం ఇంకోటి వేలకాయలు వెళ్ళిందే అవి ఇక్కడ అయితే అయితే అమెరికాలో అయితే పీచి స్ట్రాబెర్రీ ఏదో చేసుకోవాలి ఆ ధర్మ రహస్యాన్ని తెలుసుకోకుండా చేసేటువంటి సమస్యలు కాదు ఆ మైండ్ అలా ఎగ్గేదు మైండ్ క్లారిటీ లేని మైండ్ ఎగ్గేదు ఎవరు చెప్తున్నారో మనకు విరోధం ఉండదు ఎందుకంటే అందరూ ఆత్మస్తుంది వస్తాడు మనం కాఫీ ఇస్తాము కూర్చోబెడతాము పౌర్ణరాన్ని ప్రేమగా ప్రకటిస్తాము పేరొస్తామంటే శుభమంటాము మరి మనకు ఎక్కడ సహాయం కావాలి అని అడిగినట్లయితే మనకి శక్తి మేరకు సహాయం కూడా చేస్తాం అంతవరకు అలా ఉండాలి. కానీ ఐడియా సార్ నాకు యాక్సెప్ట్ ఐడియా సార్ కాబట్టి లోకే దూపు అవుతుంది హోమాన్ చేస్తారు దేవతో దూహోతి అంటే దేవతో చేసేనా సంకల్పిత గ్రంథం అగ్నం ప్రేక్షకుడిగా రాసేడ్ అయింది ఇంకా ఏదో ఒక దేవత ఉద్దేశించి సంకల్పించబడిన ద్రవ్యము అంటే ఏ ద్రవ్యంలో దేవతత్వంలో సమర్పిస్తామని నిశ్చయించుకుంటామో ఆ ద్రవ్యం అగ్ని చేస్తూ ఉంటాం ఏ చేతే అంటే ఏవో ఆరాధనలో చేసుకో ఏ చేతే ఆరాధన యాగాలు చేసుకో పూర్వం అయితే వైదికమైన యాగాలు ఉంది చిన్నది ఎందుకంటే చిన్నది దర్శ పూర్ణమాస పూర్ణనాడు అమావాస పూర్ణనాడు పూర్ణమాస యాగము అమావాస్య నాడు దర్శ యాగము రెండు యాగాలు అది ఒక ఇష్టి దశ పూర్ణమాస ఇష్టి దీనివైనది వైదికమైన కర్మ స్వర్గాన్ని పోయి చేసేవారు యోదర్శ పూర్ణమాసే నయజతే ఏష వైదేవ రథ ఉత్తర్శ పూర్ణమాసం దశ పూర్ణమాసం అనగా ఎవరు చూస్తున్నారు దేవరథం దేవలోకానికి ముందు పోయే రథ
అదే విధంగా పాఠ్యాలు ఉంటాయి. అది ఒక చిన్న యజ్ఞం, ఒక రోజు కార్యక్రమం. పొద్దున్న మొదలు చూస్తే మధ్యాహ్నం భోజనం కలిగి ఇష్టి అన్న వన్ డే అప్ప. ఆ తర్వాత సోమయాగం కదా ఐదు రోజులు అది అగ్నిష్టోమం అని పేరు. అది యజ్ఞం చేశారంటే అదే ప్రధానమైనది. ఆ యాగం చేసిన వాళ్ళకే సోమయాజి అని పేరు. ఇంకా ఆ తర్వాత ప్రకృతి ఇంకా పెద్ద ఉంటారు మహాగ్ని చేయన్నాము. అది చేసిన వాళ్ళని చేయిందు కాదు కూడా చెయ్యమా చెయ్యన ఐకారం చేసేది అలా చేస్తారు. తెలుగులో చెయ్యాలన్న సంస్కృతంలో జై అని ఐకారం చేసుకుంటారు. అలా ఐకారం చేయరాదు అని చేస్తారు. తెలుగులో అలా చేస్తారు. అర్థం తెలియని వాళ్ళు ఏం చేస్తారు కూడా ఏదో ప్రొనౌన్సియేషన్ అలా చేస్తారు. చేయ చేయంగా జరుగుతారు అంటే అది చేసిన ఆయన దానికంటే పైది వాజపేయ దాన్ని చేసిన ఆయన పేరు వాజపేయి. దానికంటే పైది అతిరాత్రం మధ్య భద్రాచారంలో అతిరాత్రం అతిరాత్రము అది కేరళ వర్షణ భద్రాత్ర కృష్ణ యజుర్వేద వర్షణ భద్రాత్ర కాదు. కృష్ణ యజుర్వేద వర్షణ భద్రాత్ర ఇంకా ఇంకా కేరళ వర్షణ భద్రాత్ర చేశారు. ఇంకా ఆ తర్వాత పౌండరీకము ఇది కూడా ప్రసిద్ధమైన యాగం. ఇది ఎక్కడ బాగుంటుంది ఇది వైదికము. అయితే వైదిక కర్మం వెనక్కి వెనక్కిపోయినాయి. వాటి స్థానంలో పౌరాణిక కర్మ వచ్చింది. పౌరాణిక కర్మలు అంటే వైష్ణవ శైవ రెండు విభాగాలు. వైష్ణవ విభాగంలో ఈ కర్మల్ని గృహస్థం చేయట్లేదు. గృహస్థం కోసమే ఉద్దేశించబడ్డాయి. ఈ యజ్ఞాలన్నీ కూడా గృహస్థులే చేస్తారు. ఏదో వాళ్ళ యజ్ఞ సముదాయంతో పది మంది పోగేసి పది మంది దగ్గర చేసి చేసుకుంటారు. తప్పే కాదు వాళ్ళు ఇస్తారు ఏమైనా వాళ్ళు చేస్తున్నారు మనం. ఈ పౌరాణిక యజ్ఞము యాగములు అనేప్పటికీ వైష్ణవ శైలం వచ్చేసింది. దీంట్లో దురదృష్టకరమైన పరిణామం ఏమిటంటే అద్వైత సంప్రదాయానికి చెందిన వాళ్ళు శైవాత్మక ఐడెంటిఫై అవడం ఇట్ ఈజ్ అన్ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఇన్ హిస్టరీ. అది వైష్ణవానికి మనం పోటీ అన్నట్టు కదా. వైష్ణవానికి పోయే అద్వైతంలో పోటీ ఉంటుంది. వైష్ణవానికి శైవుడు పోటీ ఉంటుంది కానీ అద్వైతంలో పోటీ ఉంటుంది. అద్వైతం లేదా వైష్ణవాస్ నా శైవాస్ వాడు నామరూపంలో అద్వైతమైన అక్షర పరంపర మన ఉపాసన చేసేవాడు. వాడు వైష్ణవు కాదు శైవుడు కాదు. వాడు వైష్ణవుని అంగీకరిస్తాడు శైవుని అంగీకరిస్తాడు. వాళ్ళకేమీ సమస్య కాదు. కాబట్టి అద్వైతులు అలా ఉండాలి. అలా ఉండకుండా వాళ్ళు ఏం చేశారేదో వైష్ణవునికి దీటుగా మనం ఉండాలన్నట్టుగా వీళ్ళు శైవాన్ని నెత్తి చేసుకుని ఆ పీఠములకు అద్వైత పీఠముల యొక్క స్థాయి ఉంది. శైవ పీఠములు కొంత అద్వైతం కొంత శైవం అన్నట్టుగా ఆ రకంగా నడిపిస్తున్నారన్నమాట. అది ఎప్పుడు ప్రారంభమైంది అక్కడ ఎప్పుడు శుభమైంది అది ఎప్పుడు శుభమైందంటే అది కాన్సే బట్ సంభవ స్థాయి శైవం కూడా కాదు శాక్తి అయ్యాలి. శైవ నుంచి శాక్తేయాలు వెళ్ళింది. అల్టిమేట్గా శక్తి పీఠము అన్న తగ్గట్టుగా అది వచ్చి దక్షిణాచారము శక్తి ఆ రెండులో సెటిల్ అయ్యాయి. అద్వైత పీఠాలు దక్షిణాచార శక్తి పీఠాలుగా సెటిల్ అయ్యాయి. సమయాచారము అనుకున్నారు మాట నేనన్నా కాదు. వాళ్ళు మీరు విన్న అడిగితే వాళ్ళు వాళ్ళే చెప్తారు. మేము సమయాచారం దక్షిణాచారం ఒకరు చెప్పుకుంటాం. దే థెమ్సెల్వ్స్ అండ్ ఐ యామ్ సేయింగ్ ఆ రకంగా చేయలేదు. కాబట్టి ఇటు ఆ పీఠాలు ఏం చేస్తారంటే చెల్లి యాగాలు చేస్తూ ఉంటారు. సమయాచారం కదా చెల్లి యాగాలు చేస్తారు. ఈ వైష్ణవులేమో నారాయణ యాగము సుదర్శన యాగము చక్ర యాగము అంటారు. సుదర్శన యాగం అని చక్ర యాగం అంటే అలాంటి యాగాలు మహాలక్ష్మీ యాగము అలాంటి యాగాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. అందుకొని పూజలతో హోమాలు అందుకుంటారు. ఇన్ని రకాలుగా హోమాలు చేసుకున్నారే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ హోమాలు మాత్రమే చేస్తే అవుతుంది. అక్షరం అది అస్మిన్ లోకే దుఃఖ ఇన్ని రకాల హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తే అనేకమైన పూజాధికములను పూజలు చేసుకుంటాం. పెద్ద పూజలు చేస్తాం
మామూలు లెక్క చెప్పాడు కదా, ఉండాలి అతిశయోక్తి. పురాణం అతిశయోక్తి ప్రధానంగా ఉంది. పురాణం అనేప్పటికీ అతిశయోక్తి ప్రధానంగా ఉంది. ఇప్పుడే నేను చూస్తున్నా అగ్నిధ్రుడనే ఆయన పూర్వచిత్తి అనే అప్సరస. పూర్వచిత్తి పేరు ఏదో ఉంటారు, పూర్వచిత్తి అంటే అప్సరస పేరు, ఒక అప్సరస. ఆ అప్సరసను గ్రహించి అందులో కాపురం చేస్తారు, తొమ్మిదు సంతానాన్ని పొందుతారు. అందుతో ఎంతకాలం కాపురం చేశాడు, హ్యాపీగా ఉన్నాడు ఎంతకాలం అంటే అయుతాయుత సంవత్సరం అంటే. అయుతా అంటే 10,000, అయుతాయుత అంటే 10,000 అంటే 10 కోట్లు. 10 కోట్ల సంవత్సరాలు కాపురం చేశాడు. ఎలా ఉంటుంది వెళ్ళాలి అతిశయోక్తి ప్రధానంగా ఉంది. మనం నిజంగా 10 కోట్ల సంవత్సరాలు ఎక్కడ చూసుకుంటూ ఉంటాడు కాదు, జీవంతు ప్రధానంగా ఉంటుంది. పురాణం పెద్ద సంఖ్యది అయితా అంటే సాటిస్ఫై అవ్వడం, ఇంకో అయితా పారాయణ దాన్ని అలా పోతూ ఉంటుంది. ఈ చండి యాగం కూడా చండి యాగము అంటే ఈ మూలం జాబం కాక సప్తశతి 700 మంత్రాలు ఉన్నాయి, 700 హోమాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క స్వాహకారాన్ని తెచ్చి హోమం చేస్తాం. అలా ఏ రోజు అదే విసర్వ భూతేషు స్మృతి ప్రేమ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనుకున్న శ్లోకం అది 5 మంత్రాలు 4 మంత్రాలు ఉంది. అలాగా యాదేవి సర్వం భూతేషు స్మృతి ప్రేమ సంస్థిత స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమో నమః స్వాహ 5 మంత్రాలు. అలా 700 శ్లోకాలు 796 అవి దీనికైతే ఎక్స్పాండ్ చేయడం ఉవాచ్యం ఉంటుంది. సుమేధా సుమేధా ఉవాచ అని ఓం సుమేధా ఉవాచ స్వాహ అని ఆ రకంగా అది పెరిగి పెరిగి 700. ఈ 700 900 ఇంకొక కాంట్రవర్సీ, అదో ఒక గ్రూప్, చిన్న గ్రూప్. ఈ 700 అనే గ్రూప్ బలమైన గ్రూప్. 900 అనే గ్రూప్ ఒకటి ఉందని కూడా నారాయణకు ఉంటారు. వన్ టైం హోమం చేస్తే అది చెందిగా 700 సార్. పొద్దున మొదలు సాయంత్రం అవుతుంది. 700 ఆహుతులు ఇవ్వాలి, 700 ఆహుతులు అంటే నేను మాట్లాడాలి. అలా ఉంది సార్, అది శ్రద్ధ చేయడం. 1,000 సార్లు సహస్ర చెంది ఎంచుకునేది అంటే ఒక ప్రధాన తెలిసిందో నేను బాగా వెళ్ళాను. ఆయన అనుమానం వాడే నేనంటే ఆదరణ కలవాలి. ఎవరి వాళ్ళు లోపల పరిమితి ఒక సేవ అందిస్తాం. టెంపుల్ టెంపుల్ రిలేటెడ్ కర్మ బాగా చదువుకున్నాను. అతనికి సుగేరి గారికి శిష్యుడు, సుగేరి గారికి శిష్యుడు చదువుకున్నవాడు అయితేనే శిష్యుడు అవుతులేకపోతే ఆయన అక్కడికి కర్మ ఉంచుకుంటాడు. అక్కడ దరిదాపు రానివ్వరు, సంస్కృతం సరిగ్గా మాట్లాడకపోతే దరిదాపు రానివ్వరు. అక్కడికి వెళ్ళి భద్రంగా విష్ణు రామదేవా అంటే ఆయన అక్కడి నుంచి ఆ మొత్తం ఆ దరిదాపులో సుగేరి గురించే బ్యాలెన్స్ చేస్తారు. మహాప్రాణం ఉన్నామంటే చాలా స్ట్రిక్ట్గా సంగీతంలో ఉంటారు. ఆయన బట్టి ఆ మొత్తం మఠంలో ఉండే శిష్యులందరూ అదే విధంగా ఉంటారు. ఆయన చేసిన ఒక సంస్కారం దాన్ని బట్టి వాళ్ళని చూస్తే తెలుసు, వాళ్ళని చూస్తే ఆనందం వచ్చింది. ఆయన కూడా చేసి మంచి పని ఆయన అక్కడ చెల్లియాలని చేశారు. అక్కడ మ్యూజిక్స్ ఆ సహస్ర చెల్లి చేస్తారు. సుందరి వారు అనుమతి వాళ్ళు కదా అంటే ఆయన సహస్ర చెల్లి అక్కర్లేదు, శ్రద్ధ చెల్లి చేయి చాలు అని పంపుతుంది. సహస్రం అక్షరం లేదు కాదు చదువుతూ ఉంటారు. దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సహస్రం అక్షరం లేదు అది ఆయన శబ్దం చేసి సంతోషించారు. ఆయన ఇంటిలో అదే చెప్పారు నాకు ఈ మాట. నేను సహస్రం చదవాలనుకున్నాను స్వామికి, ఆయన శబ్దం ఆఫీసులకు పర్మిషన్ ఇవ్వలేదు. చాలా కాంప్లెక్స్గా ఉంటూ ఉంటారు. ఒక సహస్రం చెంది ఒకటి, ఇంకో చెంది ఊళ్ళో అయ్యుత చెంది 10,000 సహస్రం కూడా కాదు, 10,000 ఒక ఆయన చేశారు. సో ఆ రకంగా కర్మలు అలా పోతాం, పెద్దలు కర్మలు చేసుకోవాలి.
Αγγέ, ξανά πάνω όπως πολύ πάλι το ίσκο άρεγε το έγινε τη ζωή. Αφαλαλάνε πήρα από θέλω να μην κουράει, να μην πω. Αλλά δεν μου δίνει μόνο το άλλο που μου δεν τελείσει να είναι ο παίξα και εσύ κάποιο άνθρωπο από η ώρα που δεν μου δίνει πέρα να το αλλάει όλα την πιαστικά εγώ. Τώρα το τα πόσο τα πηγαίνει. Είναι τα πόσο να αγγελιστά. Τα πόσο μου τα πίστα. Είναι τα πόσο δε, δεν είναι καστέρκα μου δίνει πέντα ημέρα, τα πόσο μου. Κι άντρα ένα αγγελιστά, καλά. Κι άντρα ένα εγώ. Αλλά να με ήρθει ο ζωμάρα μου, δεν θα μου πάει. Κι άντρα ένα. Κατ' εγώ. Καλά καστά. Όχα μου δεν θέλω να λάβω, όχα μου δεν. Ον άλλο μου δεν θέλω. Εντά μου δεν θέλω εγώ. Αλλά εντά μου δεν θέλω. Ούτε ο άλλος που δεν μου δεν θέλω. Οκ. Θα βρείτε τα λίγο τι είναι σαν τσέι που εντά μου δεν θέλω. Ούτε ο άλλος που δεν είναι σαν τσέι σαν. Αν μου το έρθεις στέντα μου το έρθει με φόρ. Ούτε ο άλλος που δεν θέλω. Θα βρείτε με ρωτούς που είναι. Ούτε γέστε που δεν θέλω να πάρει λάβει δεν θέλω. Ούτε είτε αγρόβερ. Τι είναι σταματά. Σαρε, τι βάλει την τόπ.
ఆయన జీవితమంతుడు అయినా కనుక ఆయన పేరు అలా తెలుస్తాయిగా ఉండిపోయింది శ్రీరాముని తండ్రిగా అందులో సందేహం లేదు. కానీ ఆయన దుఃఖాన్ని అనుభవించాడు కదా. ఈ కొంతలు అంటే దశరథమహారాజు గారు దృష్టాంతం ఏం చేశారంటే ఆయనే అలా అయితే అయితే మనలాంటి వాళ్ళ కోరికలు వాటి ఫలాలు ఎలా ఉంటాయి. ఐతి న్యాయం ఇంకా మన గురించి నేను చెప్పే చేయమని అందుకోసం ఆ దృష్టాంతం చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా అంతవరకు సమస్య అవుతుందే అవుతుంది. ఆ కర్త అస్య అంటే ఈ కర్తకు తప్పకుండా ఆ కర్మ ఎంత బాగా చేసినా టీకాకారం ఒకటి ఉన్నారు సాయంలోకి చేయమని కర్మ అంటున్నారు. యథోక్తంగా చేసినప్పుడు కూడా ఇంకా అవకతవకంగా చేసింది ఫలం చాలా అల్పంగా ఉంటుందని వేరే చెప్పనేలా చాలా విలక్షణమైన మార్గం. నిజమే కర్మని లిమిటెడ్గా పెట్టుకోవాలి, కర్మని విడిపెట్టకూడదు. కర్మత్యాగం కలుపు గృహస్థులే గృహస్థులు ఉంటే కాదు కర్మలే. నేను ఎక్కడో ఒక చోట అన్నాను, దాన్ని వాళ్ళు పోర్టబుల్ కోర్ట్ కింద పెట్టారు. కాకినాడలో ఉన్నాను పోర్టబుల్ కోర్ట్స్ అని కొన్ని తయారు చేసే దాంట్లో ఇది పెట్టారు. ఏమిటంటే అది ఈ రోజుల్లో గృహస్థులు భోగపరాయంలో కర్మలను త్యాగం చేస్తున్నారు, సన్యాసులు కర్మలను ఎత్తికెత్తుకుంటున్నారు అని అన్నాను నేను అన్నాను. దానికి అద్భుతమైన పోర్టబుల్ కోర్టున్నాను ఎనివే. సో గృహస్థులుగా ఉన్నది కాదు, కర్మానుష్ఠానం చేస్తూ ఉండాలి, నిత్యకర్మ చేయాలి, లిమిటెడ్గా పెట్టుకోవాలి కర్మ లిమిటెడ్గా పెట్టుకోవాలి. సో ఎంత ఎంత లిమిట్ ఒక బ్రహ్మచారి వచ్చేసరికి కానీ ఈజీగా ఉంటాడు, వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఎన్నో సేవా కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంట్లో కూడా ఏమో చదువు తర్వాత ఇంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి కదా. నాకు మీరు గాయత్రి ఉపదేశం చేయండి అంత చేయాలో చెప్పండి. అంటే సరే గాయత్రి బ్రహ్మచారి బ్రహ్మచారి గాయత్రి కాబట్టి ఇంట్లో ఉంటుంది గాయత్రి ఉంటుందని చెప్పి నువ్వు ఒక మాల ఉదయం ఒక మాల సాయంకాలం ఒక మాల చేస్తున్నావు అది నీకు నేను ఒకప్పుడు సాయంకాలం మొదలైపోతే ఉద్యోగ దృష్ట్యా మొదలకుండా పర్వాలేదు ఉదయం మాత్రం మిస్సు కాదు. ఎప్పుడైనా నీకు శివరాత్రి శ్రీరామనవమి ఇటువంటి పర్వదినాల్లో నీకు అధికమైన సమయాన్ని వెచ్చించగలిగితే సహస్ర గాయత్రి చేసుకోకూడదు. అంటే నేను కర్మ చేయండి, ఏ కర్మ చేయాలి కదా, సమజాన్ని కర్మ లేదు. ఇతర సమయాన్ని కానీ చదువుని వినియోగించుకోవాలి. చదువు చదువు సేవా కార్యాలు కూడా ఉన్నాయంటే మరి ఇంకా ఎక్కువ సెన్సిటివ్. కాబట్టి కర్మ లేదా అలా ఉండాలి. కర్మ ఎక్కువ కర్మ పెట్టకూడదు, పెడితే వాళ్ళు కష్టపడతారు. మనుషులు కూడా అంతే, అలా అసమానం ఒక ఆయన సంతానం చూసుకోవడం. ఆయన ఆయన భార్య నేను బాగా ఎదుగుతూ వాళ్ళు అంటున్నా. ఆఫీసు 9 అయితే 6 లేచి స్నానం చేసి ఆయన గుడిలో కూర్చుంటే పావుకు 9 పూజించి లేచి గౌరవ 2 పూజ చేసి ఆఫీస్కి వెళ్ళింది. అంటే 2.5 గంటల సేపు ఉంది ఆవిడ తప్పు లేకపోయింది. ఆయన చాలా ప్రయత్నం చేసింది బాబు ఇతన్ని కంట్రోల్ చేస్తారు. నా దగ్గర కూర్చుంది నా మాట పెట్టాడు కొంచెం సౌందర్యం ఎన్నెన్నో చేసింది. ఆఖరికి వాళ్ళు విడాకులు తీసుకున్నారు. మంచివాడు అతను అతన్ని రిక్రూట్మెంట్ చేస్తారంటారే నేను తెలుగు తక్కువ కాదు కాదా అంటే కాబట్టి నిజం మంచివాడని నేనే అంటున్నాను. కానీ నా వల్ల కాదు మూడు నిమిషం పూజ తట్టుకోలేదు చాలా చెప్పి ప్రయత్నం చేశాను. అలా చెప్పి చెప్పి 2 3 ఆ కాపురాన్ని మేము నిలబెట్టాం. ఇంకా అది 10 కాబట్టి కర్మలకు కూడా గృహస్థులు ఎలా ఉండాలి ఏదో పూజాధికారి ఉపయోగించుకుని ఇంట్లో వాళ్ళ యొక్క ఉపయోగించాలని వాళ్ళ యొక్క ఆకాంక్షలని పరిగణనలో చూసుకుంటూ ఉండాలి. లేదన్నా అదే విధంగా కర్మం చేసుకుంటుంది వాళ్ళకి కాబట్టి గృహస్థులు కూడా కర్మని లిమిటెడ్గా పెట్టుకోవాలి. లిమిటెడ్ అన్న అభిప్రాయం ఏంటంటే నిత్యకర్మని పరిగణించబడుతాయి. నిత్యకర్మ ఎప్పుడూ లిమిటెడ్, నిత్యకర్మ లిమిటెడ్గా తీర్థయాత్రలు కూడా ఏదో జీవితంలో ఒకసారి ఆలోచిస్తున్నాం కాశీ ఏదో ఒకసారి అంతే కానీ అలా పెట్టి వేళ చదువుకోవడం ముందు ఉన్నాం. సన్యాసులకు శోభ ప్రయాణం, గృహస్థులకు శోభ కాదు. సన్యాసులకి అది శోభ వాళ్ళ పేరులోనే పరిపరాజకాలం ఇంకొక పూట ఉంటాడు అని దాని పేరులో ఫలిత పరిపరాజక. కాబట్టి అలాగా కర్మని ఎదుటిగా ఉంటుంది ఉపాసన కర్మకు కాదు
కర్మ అంటే వాచికము కాయకము, ఉపాసన అంటే మానసికం. రెండవ మంత్రజపం ఉపాసన మంత్రజపం అంతా జరిగిన చూసి ఉపాసన అంటే మంత్రజపంతో శక్తం అంటే అదే నిధ్యాసనం అన్నది ఆత్మనిష్టలో కలిగింది. ఆ మెడిటేషన్ లేదండి, అది కర్మలో భాగమైన మెడిటేషన్ కదా. సో ఆ రకంగా ఉపాసన చేసుకుంటాం. నిధ్యాసనాన్ని ఉపాసనతో మీరు ముందట్టుకుమా అది లేదే. కాబట్టి ఉపాసన ఎంటైరిటీ ఆఫ్ ఉపాసన ఈజ్ మంత్రజపం, మంత్ర సహితమైన ధ్యానం అలా చేసుకుంటాం. దీనికి ఒక మంత్రం, ఒక మంత్రం ఒక దేవత అలా తీసుకుంటాం, అలా చేసుకుంటాం. అక్షర పరమాత్మను ఆత్మస్వరూపంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అది నా వాక్యం యొక్క అభిప్రాయం. అభినందా న్యాయం ఇక్కడ కర్మ నియమించడం ముందు తపస్సు నియమించడం ముందు తాత్పర్యం కాదు. గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే ధ్వరలో మాట్లాడతాడు, నాహం వేదే నా తపస్స నచేజ్యయ అహం శక్య ఏం విధో ద్రష్టం. హే శ్రీ హే అర్జున, ఈ విశ్వరూపణమైన నన్ను తెలుసుకుంటూ దర్శించుటకు వేదములు కర్మలు తపస్సులు పనికి రావు అనేది అహిందా జ్ఞానం. నేను నిందిస్తున్నాడు అని అభిప్రాయం కాదు. ఆ వాక్యాన్ని ఇదిగో ఈ మూలంలోనే ఉన్నాయి. భాష్యదాత్మ ఇతశ్చాస్తిదక్షరము, ఆయన ఆ అక్షర పరబ్రహ్మ అస్థి అన్న దాంతో ముందుకుంటున్నారు. ప్రతి వర్ణంలో కూడా ఈ వాక్యం కూడా అస్థి అని మీరు చూస్తామంటే అస్థి బ్రహ్మ అక్షర బ్రహ్మ అస్థి ఎవరి అస్థి అని అవలేకపోవడం చూడు. అది ఎంత బలమైన అస్థి అని చూసినా నీవు కనుక దాన్ని తెలుసుకోకుండా ఎన్ని పూజలు చేసినా కూడా వ్యర్థము అన్నంత బలంగా ఆ అస్తిత్వాన్ని నిరూపిస్తున్నారు. ఈ కారణం చేత కూడా ఆ కర్మ బ్రహ్మ కలదు. ఏమిటా కారణము? ఈ కారణం చేత కూడా కలదు అంటే ఏమిటా కారణం? సంసారోపత్తి భవితవ్యంతుపత్తే భాష లక్షణం. సో తదజ్ఞానే అది ఉంది, ఉంది ఉంది అంటే ఎంత బలమైన ఉనికి అంటే దానిని తెలుసుకోకుంటే అని తెలుసుకోవడం అంటే గడపదారులు తెలుసుకున్నట్టుగా కాదు. అహంస్కి అనే విధంగా తెలుసుకోవాలి, సోహం అనే విధంగానే తెలుసుకోవాలి. దాన్ని అలా తెలుసుకోకుంటే ఏమవుతుందో చూస్తున్నాండి, మీరు చాలా కష్టాల్లో పడిపోతారు. అంటే సంసారీయత సంసారోపత్తి. సో సంసారము పొందుక ఉపపత్తి అంటే పొందుక అర్థం. సో రెండు పరుగు సంసారంలో పొరుట అని సంసారంలో పొరుట సంసారంలో పొరుట వర్గాన్ని చూసి నేను బాగా ఓపికగా పరిష్కారం చేసి రాసి పెట్టాను. అప్పుడు వీళ్ళకి ఆ కర్మ బలం అంటారు, వాళ్ళ బలం అనుభవించిన పొందుకోగానే వీళ్ళ కర్మను నశించింది. ఇంతేగాక ఆ మాట రాలేదే అంటే భాషలో వస్తుంది. ఇంతేకాక ఏ అక్షరం యొక్క జ్ఞానం వచ్చే దేవత్వం తొలగిపోయి సంసారం మూలము ఫలోపభోగాంతే క్షీయంతే కర్మాన్ని. అంటే ఈ ఆనంద ఆశ్రమ పుస్తకంలో మిస్టేక్ చేయకూడదు, అది మళ్ళీ ఇక్కడ ఏముంది వాక్యం దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఏదా. ఓకే ఈ పర్లేదు ఇక్కడ ఫలోపభోగాంతే ఆనందాశ్రమ కైలాసాశ్రమం కూడా పర్లేదు. ఓకే ఇప్పుడు చూడండి, తత్ఫలం అంతమదేవాస్య తత్ఫలం భవతి. ఎంత అవతారికలో ఉంది, అవతారికలో
ఇతశ్చాస్తి తదక్షరం యస్మాత్ తదజ్ఞానే నియతా సంసారోపపత్తి. ఆత్మస్వరూపాన్ని తెలియకుంటే సంసారంలో పొందుట తప్పనిసరి. ఉపపత్తి అంటే పొందుట అంటే పొందుట అర్థం తప్పనిసరి. అంటే సంసారము అంటే అర్థం సంసారం అంటే అర్థం అంటే కొద్ది స్వామి చేస్తారు సంసారము పెట్టు నిజంగా దాని పేరు సంసార్. దాని అడ్వర్టైజ్మెంట్ కూడా ఆయన బాగా చెప్తారు సంసార్ అని అలాగే వస్తుంటారు. ఒక సినిమా హీరోయిన్ ఎవరో ఉంటుంది ఆమె ఆ పెర్ఫ్యూమ్ ఓపెన్ చేసి ఇలా బుక్ మీద పెట్టుకుని అలాగా పండుగ ఆనందానికి వస్తుందో సంసార్ వాడు ఆ పేరు పెట్టిన వాడు సంసారం అనే దాని గురించి అర్థం తెలియకపోయాడు. ఏదో అర్థమైపోయిన అలాంటి పేరు పెట్టకూడదు. ఇప్పుడు ఎవరైనా మొగాళ్ళ కూర్చోడనుకోవాలి సంసారం కూర్చోవాలి. సంసారము అంటే అర్థం ఏంటంటే తీవ్రము అనర్థముల పరంపర. కాబట్టి ఇప్పుడు ఆ అర్థం తెలిస్తే మీరు ఆ పేరు పెడతారా? అంతే కదా నేను బ్రాకెట్లో రాసి పెట్టా సంసారము అంటే తీవ్రమవు అనర్థముల అనువాదం అయితే ఇంకా అదే ఉండదు. సంసారము వచ్చి ఈ సంసారము ముందు తప్పనిసరి అయితే ఇంకా పొందడం అలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా అంటే పండుగలో పడ్డట్టు ఇంకో అది తప్పనిసరి. ఇది అక్షర పరంపర మనం తెలియకపోతే కాబట్టి ఆ పరంపర ఉంది తీరాలి. భవితం జంతుకేనా దాన్ని భావే ప్రయోగం అంట. భవితం జంతుకేనా అంటే భావే ప్రయోగం కర్మటి ప్రయోగానికి పోలి ఉంటుంది. కర్మ ప్రయోగం కాదు భావే ప్రయోగం సంస్కృత భాషలోనే ఉంటుంది. ఇంకే భాషలోనూ ఉన్నది. దట్ ఈజ్ అంటే అది ఉన్నది. దాన్ని కర్మటి ప్రయోగంలో మార్చండి ప్యాసివ్ వాయిస్లో మార్చండి ఇంగ్లీష్లో. అంటే ఎవరన్నా చూసినా ఎవరైనా ప్యాసివ్ వాయిస్లో మార్చుకుంటాం. ట్రాన్సిటివ్ వైపు అయితేనే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. అకర్మ కట్టిన ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఇవి మాత్రం బేసిక్ సెన్స్ కూడా వెళ్ళే నీకు అని అంటారు. కానీ సంస్కృతంలో అలా కాదు. ఇప్పుడు సంస్కృతంలో ఎలా అంటే దట్ ఈజ్ అంటే ఈజ్డ్ బై దట్ ఈజ్డ్ ఐఎస్ఐఎస్ ఈజ్డ్ బై దట్ ఈజ్డ్ ఉండదు. ఈజ్ వాస్ అలాంటి ప్రయోగాలు ఇంగ్లీష్లో లేవు. సంస్కృతంలో సహా అస్తి తద్ తద్ అస్తి దాన్ని మాత్రమే దేన భవితం సహా భవతి తద్ భవతి దేన దాని చేత ఉండబడి తీరవలేము అంటే దాన్ని అలాగే పుట్టుకురాష్ట్రం అలాగే కాన్సన్ట్రేట్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. సో అంతేకాదు మనం ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తామంటే అతి అక్షరము ఉండి తీరవలేము. ఎటువంటి అక్షరం అండి ఉండి తీరవలేము అన్నది ఎటువంటిది అంటే ఏ అక్షర పరమాత్మలో తెలుసుకోవడం వలన తదే సంసారం ఆ సంసారము తొలగిపోవును. ఇంకెత్తిన తెలుగులో ఏమన్నా సార్ అంటే దీనికి భిన్నముగా తూ ఉంది కదండి భవితం జంతువు ఉంది కదా తూ దీనికి భిన్నముగా ఏ అక్షరం యొక్క జ్ఞానం చే సంసారమునకు తెరపడును. అంటే అది ఒక డిమాటిక్ చూసే సంసారం ఎండ్ అయిపోతుంది. అట్టి అక్షరము ఉండి తీరవలేము. ఓకే జ్ఞానోపత్తే న్యాయాన్ని బట్టి తెలుసుకో ఏ న్యాయం అర్థమవుతుంది అది నేను వివరంగా చెప్పాను. న్యాయం అంటే యుక్తి. ఎందుకంటే యుక్తియుక్తముగా మనకు ఆ కంక్లూషన్ మనకు వస్తుంది. ఆ యుక్తి యొక్క నేను రాసిపెట్టానంట. ఎందుకంటే ఆ ఎందుకంటే నేను మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన న్యాయోపత్తే పంచమి అయిపోవచ్చు. ఆ పంచమి నుంచి ఎందుకంటే అని అర్థం. ఓకే ఎందుకంటే అక్షరము యొక్క అజ్ఞానము చే ప్రవృత్తి. ఇప్పుడు అక్షర స్వరూపాన్ని తెలుసుకోలేక కర్మలు చేస్తాడు దానికే సంసారము.
ఇంకా దానికి భిన్నంగా అక్షర జ్ఞానముచే ఆ సంసారం నుండి విముక్తి అది న్యాయం. అంటే న్యాయం సో భోజనం చేస్తే బలంగా ఉంటున్నాడు, భోజనం చేయకపోతే నీరస పడిపోతున్నాడు, దీన్ని బట్టి భోజనం వల్ల బలం వస్తుంది అని తెలియదు, అది న్యాయం. అలాగే ఇక్కడ కూడా అక్షరం యొక్క జ్ఞానం లేకుంటే సంసారంలో పడిపోతున్నాడు, అక్షర జ్ఞానం ఉన్నట్లయితే సంసారం తొలగిపోతుంది, కాబట్టి అక్షరము ఉంటుంది అదే అవతారిక. ఈ అవతారికలో పూర్వపక్షం సంసారం తొలగిపోవడానికి ఈ జ్ఞానము ఈ పుస్తకాలు మళ్ళీ పాఠాలు మళ్ళీ సంస్కృతంలో కూడా ఈ పాఠాలు కర్మం చేసుకుంటే పోతుంది కదా, క్రియాత కర్మచేతనే ఆ సంసారం తొలగిపోతుంది. మీరు చూడండి శివుడికి అభిషేకం ఉన్నది, శివుడికి అభిషేకం అంటే ఎలా ఉంటుంది, శివలింగం ఎంత ఉంటుంది, శివలింగం ఎంత ఇంట్లో చేసుకుని శివుడు ఎంత ఉంటున్నాడు. దేవాలయాల్లో అలాగా నవపూసలాగా ప్రసరుంటే భక్తులకు కనపడదు కూడా అంటే కొంచెం కాశీ విశ్వేశ్వరుడు ఎంత ఉంటాడు చిన్న పిల్లలు. కేదార్నాథ్ అంటే అది లింగం కాదు, ఒక శిల అంటే అది అలాగే పెద్దదిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవంలో నాకు జ్యోతిర్లింగాలు చూసినట్లయితే ప్రసరంతో ఉంటుంది కాశీ విశ్వేశ్వరుడు. నాగేశ్వర అని ఉంటున్నారు గుజరాత్లో అదో సో అలా ఉంటాయి ఇలా ఉంటాయి రామేశ్వరం అన్నారు. సో జ్యోతిర్లింగాన్ని చంద్రలో ఉంటాయి ఇంకా సో ఉంటే అంత కూడా ఎందుకు అవసరమైంది, రుగ్లో మొత్తం ఉంటుంది శివలింగం శివంత అది కూడా ఎందుకు అవసరమైంది అంటే అది భక్తులకి ఆమాత్రం కూడా లేకపోతే కనపడదు, అందుకోసం అదిగో శివుడు అంటే ఎక్కడ శివుడు శ్రీశైలం వెళ్ళారనుకోండి ఏమి శివుడు అండి ఉన్నాడనే భవితవ్యం తేనా అనుకోవడమే తప్ప అక్కడ ఉండి ఉంటాడు. ఎందుకని దాన్ని మీరు చుట్టూ పుష్పాలు వేశారు, మారేడు దళాలు వేశారు, కిరీటం పట్టుకుంటారు, కాబట్టి అన్న శివుడు ఉండి ఉండాలి. అంటే ఇప్పుడు ఇంకో ఫ్యాషన్ వచ్చి ఏమైంది 108 మేము శివలింగం పెడతాం, 108 శివలింగం ఒకటి పెట్టేసి అప్పటికప్పుడు ఎరెక్ట్ చేయటం శివలింగం ఫైబర్ గ్లాస్తో. ఎందుకు అంత పెద్ద శివలింగం భక్తులు కూడా అందరికీ అనుకోవడంగా కనబడుతున్నారు, కొంచెం చేయించే సార్ 108 వైద్యులు వై 108 తర్వాత కొన్ని విదూరాలు వికృతులు ఉంటున్నాయి. ఎందుకోసం చెప్తున్నా ఈ శివలింగం లోపల దొంగ అది ఫైబర్ గ్లాస్తో దేనితో చేస్తారు, ఫైబర్ గ్లాస్ అట్టంతో చేస్తే నీళ్ళు పోస్తే అట్టలు కలిగిపోతాయి అది పడైపోతాయి, ఫైబర్ గ్లాస్తో చేస్తే స్థిరంగా పడుతుంటాయి. సో లోపల డొల్ల కొంచెం స్వామిజీ ఒకసారి నాతో ఉన్నాడు లోపల డొల్ల ఉండదు పూజ మంచిగా లోపల గోళ్ళు ఉండకూడదు, లోపల గోళ్ళు ఉండాలి. అమరావతి జిల్లా అంటే ఆయన ఉండాలి గణేష్ విగ్రహం అని వచ్చారు ఆయన ఆయన ఎవరో ఇస్తే నాకు ప్రసాదం చేశాను అది నేను తీసుకుంటున్నా అది ఎవరికి ఇవ్వలేదు ఆయన నాకు ఇచ్చే కాబట్టి ఆయన ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడైనా ఎవరైనా అడిగిస్తే అది కూడా ఇచ్చేసి ఇచ్చేస్తారు ప్రస్తుతానికి ఇంకా నా ఇది ఉందని స్కీల్ కోరిందా. సో ఆయన ఇచ్చేప్పుడు చెప్పారు ఇది లోపల డొల్లు కాదు ఇది డొల్లు లోపల డొల్లు లేవు, ఖాళీ ఉండడము లక్క పెట్టడము లేదు లేవు, ఇది ఫుల్ కూర్చుంది ఇలాంటిదే ఉండాలి తప్ప లోపల గోలుగా ఉందని కూర్చుంది ఆ సందర్భంలో చెప్పారు. చూడండి ఇలాగే ఒక ఈ రూల్స్ ఈ పూజారేమో ఈ నియమాలు ఇలా ఉంటాయి. పోలండి తప్పేం కాదు ఒప్పలేదు అలాగే ఉన్నారు ఆయన చిన్న చిన్న విగ్రహాలు కోసం పెద్దవాటికి కూడా లోపల ఖాళీ లేకుండా ఉండాలి ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నేను మన చూశాను తెలుగులో ఆ ఖాళీ ఉంటుంది లోపల దాన్ని టీవీ లాగా పెట్టడం ఒక చిన్న విండో లాగా పెట్టడం లోపలంతా ఖాళీ కదా ఆ విండో తీసి లోపల విభూతి పోయడం ఆ విండో లేదా విభూతి అది పూజ పూజ. సో అలాగా పూజ రకం పద్ధతి వస్తుంది దాన్ని కొంతవరకు మీకు కర్మలో నిలవటం అనేది ఉన్నది కానీ దాని అలాగే మనం బుద్ధికి తోచినట్టుగా కొత్త కొత్త
ధోరణులతోటి మాత్రము చెప్తూ ఆ ధోరణిలో చేయకూడదు. ఏదైనా మాకు సంబంధానుసారంగా కర్మలో చేయాలి. ఇది ఎలా ఉంటుంది బట్ ఆ లెవెల్లో మాత్రం చేసేయడం సరిగా. ఇప్పుడు అది కూడా ఏమనుకోండి, ఏవో కొత్త రకం పళ్ళు వచ్చాయి, యాపిల్ పళ్ళు వచ్చాయి, లేకపోతే పీచ్ పళ్ళు వచ్చాయి, అట్లా అరేంజ్ పెట్టడం నాకు కష్టం. అంటే కానీ పిజ్జా తీసుకొచ్చిన అరేంజ్ పెట్టాలంటే విషయం ఎడ్యుకేట్ చేయాల్సి నరేంద్ర మోడీ గారు కొద్ది మార్పుకి అలవాటుంది. కాబట్టి పట్టణి ఈ కర్మ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనుషులు తమ స్వతపోల కల్పనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. శాస్త్రంలో ఎలా జీవితే అలా చేసుకుంటూ అలాగనే అనిపిస్తుంది నాకు. ఎన్ని కర్మలు చేసినా ఆత్మస్వరూపము తెలియకుంటే సంసారము కొరంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారా ఆ సంసారం కలిగిపోతుంది. నన్ను క్రియాత ఏమ తగ్గించేసేది జన్మ అది పురోక్షం. అది కర్మ చేసేస్తే సంసారం కలిగిపోతుంది. కొంతమంది రాట పెద్ద కర్మ చేద్దాం పోతుంది. ఇప్పుడు ఒక లక్ష్మీ యాగం వల్ల అలా లక్ష్మీ యాగాలు చేద్దాం, అప్పుడు ఒక సంసారం పోతుందా పోదా? ఒక చండీ యాగం బదులు ఒక బాకి చండీ యాగాలు చేసేటం, అప్పుడు సంసారం పోతుందా పోదా? అలా పోతుంది. పరోపక్షం అంటే అలా ఉండాలి. దీని వల్లనే ఆ సంసారము పొలగుతా జరుగుతుంది కదా అన్నట్లయితే నా అని ఈ మాట. యోగా ఏతదక్షరం ఈ అక్షర పరబ్రహ్మను ఆత్మస్వరూపంగా ఎవరైతే తెలియకుండా అస్మిన్ లోకే హోమములు చేస్తాడు, యజ్ఞములను చేస్తాడు, తపస్తప్యతే తపస్సును ఆచరిస్తాడు, తపస్సును అనుష్ఠిస్తాడు. ఎంతకాలము? యజ్ఞ భూమి లక్ష సహస్రాన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు, జన్మ జన్మల జన్మ తర్వాత జన్మ మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ ఆ రకంగా వేలాది సంవత్సరాలు అలా చేసినట్టుగా అంటే హైపోతికగా చెప్పచ్చు. నేను పది రోజులు కూర్చోసారు కదా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి. కాదంటే ఇప్పుడు మీరు నిద్రపోతాం, పది రోజులు కూర్చేసిన వాడు ఇంకో పది రోజులు నిద్రపోతాడు. కర్మలు ఇలాగే ఉంటాయి. చిన్నప్పుడు మేము శివరాత్రి జాగరణ చేసేవాళ్ళం. చాలా బాధ దాకా ఆటలు పాటలు అలవాటు పనులు తిన్నారు ఇంజనీర్లు తప్ప నేను నిద్రపోకూడదు. సుబ్రహ్మణ్యం గారి సంస్కృతం చదువుకునే రోజు ఆటలో అలవాటు ఉండేది సంస్కృతం ఉంది. ఒకప్పుడు అప్పుడు చేసిన అలవాటు ఇప్పుడు గుర్తుకొస్తే చాలా సింపుల్. అయ్యో మనం చదువుకున్న వాళ్ళ మీద అలాంటి అలవాటు చేసిన అదే కూడా అనిపిస్తుంది. అలా శాతం లేదు తెలిసి వాళ్ళం ఆ కాలం వచ్చింది. సో చిన్నతనం అజ్ఞానం అనేది ఒకటి. సో చూడ మొన్నటి పాఠం అనేది లేదు. సో ఆయన చూశారు ఏమాడి పాఠానికి రాలేదు ఏమంటే శివరాత్రి జాగారం అంటే అప్పుడు చెప్పారు. జాగారం లేకుండా కానీ రాత్రి ఇంకో శుభకాలంలో ఏమంటారు పన్నెండు అప్పుడు చిన్న అభిషేకం అని చేస్తారు. కొంత సోమాయమైనటువంటి అభిషేకం చేస్తారు. అది లిమిట్. ఆ తర్వాత వెళ్ళి కొనుక్కోవాలి. మొన్నటి పొద్దున్న సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసేది, విద్యుత్నాన్ని సంధ్యావందనం చేయాలి. ఇప్పుడు ఆయన చేసేవా అంటే వాళ్ళకి దాగారం చేస్తే సంధ్యావందనాన్ని చుట్టి రోజు మొత్తం సంధ్యావందనం సున్నా అలా చేయకూడదు, తప్పు. కాబట్టి దాగారం అక్కర్లేదు. పదకొండు గృహకాలం దాకా ఉంది. ఎందుకంటే దాగారం చేసి మొన్నటి పొద్దున్న మళ్ళీ గాయత్రి జపోది చేయలేదు. ఇలాంటి పాసిబుల్ అంటే ఇప్పుడు చేసేవాళ్ళ వాళ్ళు చేస్తారు. పంచకర్మానుష్ఠాన సందర్భంలో వాళ్ళు చేస్తారు. ఈ డ్యాన్స్ పీపుల్ వెళ్ళి ఉంటారు. తర్వాత దాకా మూడు గంటల దాకానో నాలుగు గంటల దాకానో ఆరు గంటలు వెళ్ళి దాంట్లో డ్యాన్స్లో చేసుకుంటే ఇంకా ఏముంది కాస్త దానికి దాగానం సరిపడుతుంది తప్ప ఈ నిత్యకర్మ చేసుకుని వైద్య గురించి దాగానం అనేది చేయలేదు. ఆయన కోపడ్డ అలా ఉంటారు. ఎందుకంటే పది రోజులు కర్మ చేసిన వాళ్ళు ఇంకో పది రోజులు నిద్రపోతారు. కనుక కర్మలోని
κατρούντα καρμόνι, ζεσπούν το ποτέ εδώ, μου δίνουν ανθόρα, ξεραμάνω στάνε στο άκτος, το μη πάνε, καλά, αρχότε και καλά, δεν το μάτω. Με γέρετο, ανέκαμε, ζαμοθράβο, μιλά, καρμόνι, ζεσμά, μη πρέπει να τέρα, άκτος, το μη πάνε, το μη Antapadevasya Sattalam Bhavati Asya de Viniki Viniki de Karma Jesu Chayu Vaniki Tattalam Hata Karma Yoka Palamu Antapadeva Bhavati Antapadeva Aamu Karma Karma Bhala Yoka Kutvati Karma Kutvati Karma Bhala Yoka Kutvati Antapadeva Karma Yoka Kutvati Karma Karma Bhala Yoka Kutvati Karma Bhala Yoka Kutvati Karma Bhala Yoka వాల్యూమ్ ఒక్కటే కాదు క్వాలిటీ కూడా ఉండాలి వాల్యూమ్ క్వాలిటీ రెండు ఉండాలి వాల్యూమ్ ఒక్కటే సరిపడదు నేను సొంతం క్వాలిటీ తగ్గిపోతుంది వాల్యూమ్ తగ్గిపోతుంది కా క్వాలిటీ తగ్గుతుంది మజ్జిగ పదార్థం అయిపోతుంది మజ్జిగ ఏదో సాంగతి కర్మ శాస్త్ర ఒక ఒకసారి గాయత్రి చేస్తే మనస్సు ఏకాగ్రంగా బుద్ధి చేస్తుంది రెండుసార్లు గాయత్రి చేస్తే ఏకాగ్రత అక్కడే పంపుతుంది బుద్ధి పదిహేను గాయత్రి చేసే భూమికంటే ఏం చేస్తున్నట్టు కాబట్టి కర్మ యొక్క ఫలం ఉన్నది ఎంత పెద్ద కర్మ అయినా దానికి ఉండే వస్తువులు దానికి ఉంటాయి కాబట్టి దాంట్లో ఫలము అంత వస్తువు కాదు పైగా మీరు పెద్ద పెద్ద కర్మలు చేస్తే దోషాలు వచ్చేస్తాయి అనేక దోషాలు వస్తాయి సర్వానుభాగి దోషేణ నువ్వే నాగ్ని నివారంత కర్మ ఎత్తిదైన ప్రతి దాని నేను దోషాలు అన్నది పూర్తిగా పరిహరించడం సంభవం కాదు ఈ టాపిక్ మీద నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ దేవుడు నడుస్తానని చెప్తాను ఎలా ఉంటాయి దోషాలు చెప్తాను అంటే అర్థమైనది తత్ఫలోపభోగాంతే క్షీయంత ఏవా వాడు అత్యంత పెద్ద పెద్ద కర్మలు చేసినా ఎన్నేళ్ళు చేసినా ఆ ఫలాన్ని అలా అనుభవించుకుంటే ఆ కర్మలు అలా క్షయమైపోతుంది నేను ఏదైనా దానం చేశాను అనుకోండి దానం ఈ దానం చేసేప్పుడు కొంచెం పెద్ద దానం చేసి ఆ దానాన్ని మీరు బాగా ప్రచారంలో ప్రచారం టీవీ వాళ్ళని క్యాండ్ వాళ్ళని గురించి ఫోటో తీసి ప్రచారంలో ప్రచారం అలాగే మీ పేరు అక్కడ శిలాక్షరాలు దానికి ఎవరు చెప్పారంటే ఆ ప్రచారంలో మీ పేరు అలాగే నలుగురు నోళ్ళలో నాలుగు ఉండగానే మీ దాన ఫలం ఖర్చు అయిపోయింది అక్కడికి అక్కడికి దానికి దానికి సరిపడేది అందరూ తప్పుడు పట్టేస్తారు అయితే మీ పుణ్యం దాంతో మీ పుణ్యం ఇంకా ఇంకా పుణ్యం ఇంకెక్కడికి చూస్తున్నారు మీరు ఏదో చెప్పట్లేదు పుణ్యం వల్ల వచ్చిన చెప్పట్లేదండి అలాగే అమ్మవారికి తెలియకుండా రహస్యంగా దానం చేస్తే ఏమవుతుంది చాలా పుణ్యం అలా మిగిలి ఆ పుణ్యాన్ని మీరు కూడా అనుభవించడం కొద్దిమందికి తెలిసింది అనుకోండి కొంత కొద్ది పుణ్యం పెంచకపోయి కొద్ది మాత్రమే అందరూ వచ్చేసి పదివేల వచ్చి చెప్పటం వచ్చేసరికి అక్కడికి సరి ఇంకేమి మళ్ళీ కొంత పుణ్యం కావాలంటే మళ్ళీ ఇంకో దానం చేయాల్సి ఉంటుంది ఈసారి కొంచెం తెలుగుదాటంతో చేయాలి కాబట్టి దానం చేసేప్పుడు తగినంత ప్రచారం ఇవ్వకుండా చూసుకోవాలి రహస్యంగా అవసరమైన మేరకు చేయటంలో తప్పు లేదు కానీ చేసినతో రహస్యంగా చేసుకుని పోయి ఆపోజిట్ తెలియకపోతే వచ్చే కష్టాన్ని చెప్పాము నష్టాన్ని ఇప్పుడు తెలుసుకుంటే ఉండే లాభాన్ని చెప్తున్నాను ఏ అక్షర పరమును మనం తెలుగుట వలన తెలుగుతా అంటే ఎప్పుడు తెలుగుతానే మాత్రమే ఆత్మస్వరూపముగా తెలుగుతా వలన అనే దాన్ని మాత్రం మర్చిపోకూడదు కాత్పణ్యా చాలా బలమైన మాట కాత్పణ్యమును దాటివేయ సంసార విచ్ఛేద కాత్పణ్యం
ధైర్యము అంటే దేవత్వము, దైవ్యము. ఏమిటో చూస్తున్నాను, దైవ్యము అనాత్మలకు దేహాధ్వర్యంలో ఆత్మబుద్ధియే దైవ్యం. అనాత్మలైన దేహాధ్వర్యంలో ఆత్మబుద్ధియే దైవ్యం. నేను ఎలా ఎక్కడ నా క్లాస్ నుంచి చూసుకుంటే నిన్న సాయంకాలం పోలవరం క్లాస్ నుంచి చూసుకుంటే పెద్ద బిల్ బోర్డ్ చూశాను. ఆ బిల్ బోర్డ్ ఏమిటంటే లగ్జరీ అపార్ట్మెంట్ ఫర్ ఓల్డ్ పీపుల్ రిటైర్డ్ పీపుల్ అని బిల్ బోర్డ్. ఆ బిల్ బోర్డ్లో మొమ్మే ఉంటుందంటే రిటైర్డ్ అయినా భార్య భర్త రిటైర్డ్ పెద్దవాళ్ళు వాళ్ళు చాలా లగ్జరీగా అపార్ట్మెంట్లో ఉంటారు అది బిల్ బోర్డ్. ఖరీదులో చాలా 50 లక్షలు 60 లక్షలు అని బిల్ బోర్డ్ చూశాను. ఆ బిల్ బోర్డ్ చూసినట్టే నాకు అనిపించింది డిసిజన్ ట్రాప్. ఎందుకంటే మీరు అంత ధనాన్ని వెచ్చించి ఆ లగ్జరీ అపార్ట్మెంట్లో మీరు కూర్చున్నారు చెప్పండి పెద్ద వయసు. ఇప్పుడు మోకాళ్ళు పనిచేయాలి లగ్జరీ అపార్ట్మెంట్లో ఉన్నారు సందేహం లేదు. కింద ఫ్లోర్ చాలా మార్పు ఉంది, బాత్రూమ్ సహా మార్పులే ఉన్నాం అక్కడ. తర్వాత ఈ స్విచ్లో మీడియా స్విచ్స్ కాకుండా కొంచెం ఖరీదైన స్విచ్లు బల్బులు అన్ని ఛాండిలియర్లు అన్నీ ఉన్నాయి. మోకాళ్ళు ఈ లగ్జరీ అపార్ట్మెంట్ వల్ల ఈ మోకాళ్ళ యొక్క పరిస్థితి ఏమన్నా ఒక సగం ఎక్కువ అంటే మీరు అనొచ్చు అనాత్మలకు దేహాద్వయంలో ఆత్మబుద్ధి ఏముంటాయి ఈ మోకాళ్ళకు సమస్య పరిష్కారం వస్తుంది. అసలు ముందు లగ్జరీ అపార్ట్మెంట్ కాకుండా సింపుల్ అపార్ట్మెంట్లో ఉండడంతో కొంత పరిష్కారం వచ్చేస్తుంది. తర్వాత 100 తర్వాత ఏదో వస్తుంది ఏదో ఉంటుంది మనం ఒక సాక్షిగా ఉండడమే ఏదో అప్పుడు ఎంత ఎక్కువ ఏదో వస్తుంది అవసరం చేయడం తప్ప దానికి పరిష్కారాలు ఏం కావు అని మీరు అనాత్మ దృష్టి అనాత్మ అనాత్మగా దర్శించుకుంటారు. దేహము దర్శించింది లగ్జరీ అపార్ట్మెంట్లో పెట్టినా పోతుంది ఎక్కడ పెట్టినా పోతుంది అని అనుకున్నాను అనుకోండి మీరు చాలా కష్టం. ఏదైనా టాబ్లెట్ చేసుకున్నా ఎక్కడైనా సమస్య ఉంటాయి. నేనని జీవితము యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మీకు ఈ భోగమైన ధనమైన పరిష్కారాలు ఉండవు, కఠిన పరిష్కారాలు ఉండవు. మీరు ఆ విశ్వేశ్వరుడే నాకు శరణు అని అలా శివశివ శివశివ అనుకుంటూ కూర్చుంటే పరిష్కారం ఉంటుంది. ఏమిటి పరిష్కారం? అదే పరిష్కారం. ఆ శివుడిని సమర్పించి శరణాగతి భావనతో శివశివ శివశివ అనుకుంటూ ఏదో కొద్దిగా సహించేసి అలా ఉండిపోవడం ఉంది చూసారా? ఇంకా అంతకు మించి పరిష్కారం లేదు. అది మీకు ప్రపంచ ప్రసిద్ధులైన డాక్టర్లు కూడా మీకు అంతకంటే గొప్ప పరిష్కారాన్ని ఇవ్వలేదు. దైన్యము మీకు ఆత్మస్వరూప నిష్ట చేత దైన్యం పోవాలే కానీ మీరు లగ్జరీ అపార్ట్మెంట్లో లక్షలు పెట్టి భోగాలను భోగాలు పెట్టుకోవడం ద్వారా మీకు దైన్యము పోదు. పైగా దైన్యము పెరుగుతుంది. ఆత్మస్వరూప విచారము అన్నది ఇట్స్ ది కెనాషియా ఫర్ ఆల్ ఇల్స్ ఆఫ్ సంసార. వర్షాలు ఉన్నారు సంసారంలో నిండా వర్షాలు పూర్తి పుష్పాలు కుడి కుదు దానికి తెలిస్తే అమ్మో ఎన్ని దోషాలు అని చెప్తారు. దానికి ఏకైక పరిష్కారం ఆత్మస్వరూపం ఇచ్చారని తప్ప ఎలాబరేట్ కర్మలు ఎట్టి పరిష్కారం కావచ్చు. పైగా ఎందుకు పరిష్కారం కావాలో వచ్చినాను కర్మలు దీన్ని ఏమంటారంటే హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్, హీఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం అంటారు. ఈ కర్మలు ఉన్నాయి చూసారా, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. అది ఎలా పరిష్కారం వస్తుంది మీకు పరిష్కారం? కాబట్టి కర్మల ద్వారా పరిష్కారం సంసార పరిష్కారం అనేది ప్రసక్తే లేదు. అది దానికి సెంటర్ ఏమన్నారంటే మురికి మురికిని మరింత మురికిని వేయడం వల్ల అది భగవంతుడు ఫస్ట్ వాళ్ళు వచ్చింది. దాన్ని నేను అనువాదం చేస్తే మీరు అలాగే అనువాదం వచ్చేట కష్టాలు అని మీరు అడిగారు కూడా. ఉనికిని ఉనికితో శోధన చేయడం చూడవద్దు అని అన్నాడు భగవంతుడు అన్నారు అనమాట. దాన్ని అలాగే రాసి పాలేసాం, మరి ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, వ్యాసుడు భగవంతుడు మనం దిద్దరే ఆ పరిస్థితి మనం చెప్పమంటే
కాబట్టి కర్మ వలన కలిగిన సంసార బంధాన్ని కర్మ ద్వారా మీరు నివారించడం అన్నది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కర్మ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం, ఇట్ కెన్ పార్ట్ ఆఫ్ తీసుకోవచ్చు. కనుక అధ్యతమే నిత్య కర్మానుష్ఠానము కర్మయోగము లేకపోతే సంసారంలో పడిపోవడమే అయింది. ఎంత పెద్ద కర్మలు చేసినా అంటే గృహస్థులయ్యాడా సన్యాసం అయినా ఇంకా రావు అని కార్పణ్యాఖ్యేయ. ఆ దీనత్వం తొలగిపోవాలి. ఆ దీనత్వం నుండి ధైన్యం అనేది దీనుడుగా బతుకు బతకరాదండి. దీనుడుగా బతకపోవాలి, రెండు హృదయంతో బతికి చేయాలి తప్ప దీనుడుగా బతకపోవాలి. నేను పాయింట్ అవుట్ చేస్తూ ఉంటాను, ఇప్పుడు మనం పొరపాటు చేసేస్తూ ఉంటాం జీవితంలో. దీనికోసం నమస్కృతం ముఖ్యం కాదు, పాయింట్ తెలుసుకోవాలి. మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు చోడలో ఒకటి ఉంటాడు, వాడు నన్ను చూసి పలకరించలేదు. మనం దేనంగా ఉంటాం, అయ్యో అనుకుంటాం. నేనంటాను వాడి ఉంటుంది పంపించింది, నేనే పంపిణీ చేస్తాను. ఏ శుభం పోయాను పోతారా పంపిణీ చేసినా అని చెప్పుకుంటాను. నాకు దైవం లేదు. తర్వాత కొంచెం శుభం చేస్తాను సంపాదించాను. వాడు నన్ను ప్రేమించుకుంటాను అని మీరు దుఃఖపడతారు కదా. అంతకంత ధైర్యం వాడి ఉంటాను ప్రేమించి వాడు ముక్కులు వాడు ప్రేమిస్తాడు, వాడిని నేను ప్రేమిస్తాను. ప్రేమ యొక్క వికారి కావద్దు. వాడు ప్రేమించాలి వీడు ప్రేమించాలి, ప్రేమ యొక్క వికారి కావద్దు. ప్రేమను పంచి ఇచ్చే ధనవంతులు అది ధనం ఉంటాయి. ప్రేమను నేను అందరికీ ప్రేమిస్తాను, వాడు ప్రేమిస్తాను వాడే వాడు వికారి వాడే ప్రేమిస్తాను. అలాగే ఆనందం, ఆనందం యొక్క వికారి ఎన్నడూ తప్పదు. దీన్ని ఆనందం కావాలి, దానికి కావాలి, ధర్మం నుండి ఆనందం కావాలి, భౌగంలో నుండి ఆనందం కావాలి. అలాగే నేను ప్రేమించే వ్యక్తుల నుండి నాకు ఆనందం లభించాలి అని అనుకోకూడదు. చాలా తప్పు. వాళ్ళు అప్డేట్స్ అంటారు, నేను ఆనందంలో బాదుషా అయితే బాదుషా గుల్దస్త లేదా గుల్దస్తాం. సో ఆనందం అయితే బాదుషాము ఆనందం. నేను అందరికీ ఆనందాన్ని మంచి పెడతాను. నన్ను దిక్కి వాళ్ళు కూడా నేనే ఆనందాన్ని ఇస్తాను. నన్ను దిక్కి వాళ్ళని నేను ప్రేమగా పంపించి వాడి చేతిలో పొందో బొమ్మ వేయించుకో అందిస్తాను. వాళ్ళు చదువు మహానందం ఉంటుంది ఎవరు ఇంట్రెస్ట్ మాకు ఇంత సహకారం చేసి పెడతాను. ఐ విల్ డూ హ్యాపీనెస్ టు ఆల్, ఐ విల్ గివ్ లవ్ టు ఆల్, ఐ విల్ గివ్ ఇట్, ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్ అని ఆ రకంగా ఒక ఉన్నతంలో జీవించాలి తప్ప ధైర్యంతో జీవించకూడదు. ఈ కర్మ చేస్తే ఆ ఫలం వస్తుంది, ఈ కర్మ చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఆ కోరిక ఎంత ధైర్యం. ఈ ధైర్యం నుంచి బయటపోయే ఒకే ఒక ఉపాయం ఆత్మస్ఫూర్తిగా అదే సంసారం చేయటం. జ్ఞానార్థం ఉందా, ఆ జ్ఞానము వలన సంసారం తొలగిపో. ఆత్మస్వరూపం మీకు తెలియదనుకోవాలి. అంటే తెలియడం అంటే మీకు అసలు ఆ పొడ కూడా లేకుంటే, ఆ పొడ పొడ అంటే ఆ ఇంటిమేషన్. మీరు శాస్త్రశ్రవణం చేస్తే ఓహో ఆత్మస్వరూపం ఉంటుంది కదా అది ఒక కనువింపు కలుగుతుంది. అది కూడా లేకుండా అది ఉంటే కూడా చాలండి. అసలు చుట్టూ శ్రవణం చేస్తే కూడా వాళ్ళు కృతార్థ లేకుండా దట్ ఇన్ఫర్ దట్ ఇంటిమేషన్ దట్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆత్మస్వరూపము తెలియాలంటే సంభవము శక్యము అని యూ కెన్ డూ దాట్, యూ కెన్ అకాంప్లిషేట్ అనే అనే ఇంటిమేషన్ చూసారా. కాబట్టి ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము వలన ఉంది కర్మ కర్మ జ్ఞానం లేకుంటే ఎందుకు జ్ఞానం అభావాచ అజ్ఞానం లేకుంటే ఆ లేకుండా వలన ఏమవుతుంది కర్మ కృపణోక్త. ఆత్మస్వరూపం తెలియకపోతే వాడు ఏమైపోతాడు, కర్మ కృత అయిపోతాడు, కర్త అయిపోతాడు. కర్తయే కర్మలను చేస్తూ ఉంటాడు, దీనుడితో ఉంటాడు. దీనికే కర్మలను చేసేవాడు దీనుడేగా,
ఆ కర్మలు చేయాలి, ఆ ఫలాన్ని పొందాలి, లేకపోతే నీళ్ళు లేవు. ఇప్పుడు నీళ్ళులో ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటారంటే వీళ్ళు వాళ్ళకి చెప్తారు, నువ్వు కెంపు పెట్టుకో, నేను నీ కెంపు పెట్టుకో, నేను నీ కష్టాలు అయిపోతాయి. వీడు కెంపు కోసం నీళ్ళు ఉంటాడు మాట, నీళ్ళు అంటే అలాగే ఉంటాడు వాడే నీళ్ళు. ఒకటి ఎంటర్టైన్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న కెంపులు నకిలీ, నా దగ్గర ఉన్న కెంపు కాదంటారు. నకిలీ కెంపు పైగా నా దగ్గర ఉన్న కెంపు కరెక్ట్ టైం కెంపులు నేను నీకు సత్యమంత వస్తాను. ఇదంతా చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, నేను ఈ సంసారంలో అసలే ఫిట్ కానీ ఒక విసుకుంటున్నాను నేను, లేకపోతే వీళ్ళందరూ మరో ముందు కూడా ఏది వేరే నాకే డౌట్ వస్తుంది. అజ్ఞానం యొక్క లిమిట్ లేదని అనుకోవాలి. ఈ అలా దైన్యంలో పడుతుంది, దీనిలో పడుతుంది కర్మ కలుగుతుంది. కర్మ ఫలస్యమో ఉంటుంది, ఎంత కర్మ చేస్తే అంత ఎంత చేసుకుంటే అంత ఫలం చేసుకున్నామంటే చేసుకున్నంత మహాదేవ మహాదీర్ఘం అంటూ ఉంటారు. మనకు సమాధి అన్న జాతీయో అన్నారు పాడి మహర్షి. ఆది వస్తుంది ఆడు మహత సమానాధికరణ జాతీయో మహచ్చానికి పక్కన సమానాధికరణ సమానమైన వృత్తి పదం కానీ లేదా జాతీయాన్ని పదం కానీ ఏంటంటే ఆత్ వస్తుంది అకారం వస్తుంది మహత్ తీకి అకారం వస్తుంది మహా మహాదేవుడు మహాదేవుడు కాదు మహాదేవుడు అంటే తప్పు అలా కాదు తెలియదు అలా దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టేస్తాం రామచంద్రాపురం ఉంటారు రామచంద్రాపురం సుందరాకాండ సుందరాకాండ ముక్క చివాడే ఎక్కడ పట్టుకొచ్చాం ఈ ఆ కాలంలో తాగదాము ఇది ఎక్కడ పట్టుకొచ్చాం కాంత కాదు కాంత సుందర సుందరాకాండ అనుకోవడం తప్పు దీర్ఘాలు ఎందుకు దీర్ఘాలు పెట్టేటప్పుడు జాతీయ శాస్త్రంతో ఉపయోగం చేస్తే పట్టుకు కొట్టించు ఎందుకు రాజకీయ ఉపయోగం చేస్తే వచ్చి కొట్టిట్లో ఉండాలి ఎనివే. సో కొంత ఫలస్యవ ఒక్క ఎంత చేస్తుంటే అంతే ఫలం వాడికి లభిస్తుంది, అంతకంటే ఎక్కువ వాడికి లభించదు. అది కూడా క్షయమైపోదు. జన్మన మరణ ప్రబంధ ఆవు ఒక బలమై ఇప్పుడు ఒక ఇల్లు గట్టిగా ఇల్లు కట్టుకున్నారంట, గట్టిగా కట్టుకున్నారు ఇల్లు అంటే పురాణంలో వస్తే నేను తీసి సిమెంట్ తోటి గట్టిగా ఇల్లు కట్టుకున్నట్టుగా వీళ్ళు సంసారాన్ని గట్టిగా కట్టుకున్నారు. బలంగా గట్టిగా కట్టుకుంటారు ఆ సంసార చక్రాన్ని బలంగా ఫిక్స్ చేసుకుంటారు. పుట్టుక మరణం జనన మరణ ప్రబంధాలు మరిపోయిన శ్లోకాల్లో ఎలా స్నానాలు ఏం చేసినా, యజ్ఞాలు ఏం చేసినా, యాగాలు ఏం చేసినా ఆత్మస్వరూపాన్ని చేసుకుంటే వేస్తే ఉంటుంది అన్నట్టు ఒక శ్లోకం అంటే ఇలాంటి సో ఈ జన్మ మరణం అనే చక్రంలో పడి సంసారంలో సతమతమంలో ఉంటాడు. జన్మ మరణ ప్రబంధాలు సంసారం అంటే దాని తెలుగు ఎలా చేసామో అని కొట్టుబిట్టాలి. ఏదో కొంత బలమైన తెలుగు ఉంటుంది అక్కడ వీరుండే తాను చేసిన కర్మల ఫలం మాత్రమే అనుభవిస్తూ పుట్టుక చావుల పరంపరలో చిక్కుకున్న వారి సంసారంలో కొట్టుబిట్టురావాలి. అస్తి కాబట్టి తెలుసు తదంటే దేర్ఫో అందువలన అస్తి అక్షరం వినాశము లేని తత్వము పరమాత్మ చైతన్యము కలదు. ప్రశాసి సర్వము శాసించే ద హయ్యర్ పవర్, ప్రశాసి అంటే హయ్యర్ పవర్.
ఈ హయ్యర్ కామరూపముల ఈ సంఘాత్మైన ప్రపంచములను శాసిస్తుంటే హయ్యర్ సో ఆ విషయాన్ని ఈ మంత్రము చెప్తుంది. సో అంటే తదేదో అదే ఈ విషయాన్ని అంటే అక్షరం యొక్క అజ్ఞానం దీన దీన దీనుడిగా ఎలవేట్ చేస్తుంది. ఎన్ని కర్మలు చేసేవారైనా వాడు దీనుడుగానే ఎలవేట్ అవుతాడు. అక్షరం యొక్క జ్ఞానం లేకుంటే అక్షర జ్ఞానం వలన ఈ దీనత్వము నశిస్తుంది, వాడు దైన్యం నుంచి బయటపడిపోతాడు అనే ఈ విషయాన్ని తదే తద్ అనే ఈ విషయాన్ని శృతి చెప్తుంది. తదే తదుచితే ఆ ఈ విషయము చెప్పబడుతుంది. తదే తదుచితే అంటే అట్లు కాక సో తదే తదుచితే ఆ ఏతత్ అంటే ఈ ఆ అంటే అజ్ఞానమే దీనత్వ హేతువు, ఈ అంటే జ్ఞానము జీవన్ముక్తి హేతువు అనే విషయమునే శృతి ఇది కూడా వివరణ ఇచ్చుకుంటాము. వివరణాత్మక అనువాదం అనే అందుకోసం ఐ లైక్ ఇట్ చూసుకోవడం అంటే మనం చేసిన పని ఏంటి అది ఉపయోగకరమైన పని అని అప్పుడప్పుడు అనుకుంటుంటే ఉత్సాహంగా ఉంటుంది. అది ఏదో చెప్తే ఒక అనుకుని మళ్ళీ మాత్రం ఎవరైతే ఈ లోకాన్ని అక్షర పరంతో మనం తెలుసుకోకుండా ఏతదక్షరం దానికి తెలుసుకో. సో అస్మాత్ లోకాలు ప్రైతి ఈ లోకము నుండి బయటకు పోతారు అంటే మిగిలిదే చెన్నై ఈ లోకాల నుంచి మరణిస్తారు. ప్రైతి మరణిస్తే ఏమవుతుంది సహా కృపణ అతి సహా అంటే అతి కన్యంగా వస్తుంది. ఈ కర్మ ఉన్నాడే అంటే కర్మలతోనే జీవితాన్ని అందరినీ గడిపేసిన వాడు ఉన్నాడే వాడు దీనుడు. దీనుడు ఈ దీనుడు అనేదానికి ఇక్కడ మ్యాక్షాలు ఉంటారు నిజాలు పని కృత దాస. ఇప్పుడు హమాలీలు ఉంటారు చూడండి, మీరు మార్కెట్లో హమాలీలు ఉంటారు. హమాలీలు వాళ్ళు ఎంత ధనాన్ని సంపాదిస్తారు ఆ రోజులో ఎన్ని మూటలు మోస్తే అంత ధనం అంటే ఎన్ని మూటలు మోస్తే అంత ధనాన్ని సంపాదిస్తారు. అవి ఎప్పుడైనా నాలుగు మూటాలు తగలాలి. మూట తక్కువ మోసినా డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఎవరైనా తగలాలి తప్ప లేకపోతే మూటకి ముప్పవాలన్నా ఎన్ని మూటలు మోస్తే అది ముప్పవాలి. ఈ డబ్బు తీసుకోవాలి వాళ్ళతో పోల్చారు, హమాలీతో పోల్చారు. ఈ హమాలీలు ఎక్కడ ఉంటారు పణ అంటే మీకు మార్కెట్ ప్లేస్లో ఉంటాను. మొన్న మార్కెట్ పోతే అక్కడ ఉంటారు హమాలీ. వాళ్ళకి ఎంత ధనం ఎంత ఎంత ధనం ఇస్తారు మూట చెంత కర్మ కూడా ఈ కర్మ చెంత మనం వాళ్ళు ఎక్కడైతే సో తెలియకుండా వాళ్ళు సహా కురుపడ అంటే దీని ఊళ్ళో ఉండిపోతారు భాషలు. యోగా ఏతదక్షరం గాంధి పణక్రేత యువదాసాది అమ్ముడిపోయి దోశ అనగా కూలిగా అమ్ముడిపోయే దాసుడు కూలివాడు వంటి అది అంటే రేపు శివరాత్రి రాబోతున్నాం మనం శివుని పూజిస్తాం. ఎలా పూజిస్తాము అంటే అక్షర ఆత్మస్వరూపం శివ పూజాది చేస్తాం కానీ ఆ శివోహం అనే మాట మాత్రం విస్మరించాం.
ఈ ఉపమానికి అతీతమైన ఆ పరమశివుడు నా హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్నాను. అలాగే చూపిస్తాను. అదే తప్ప కన్ని వలె పటక్రింతుడు వలె పూజిస్తే పోతుంది అనే లెవెల్లో అలాగే అభివృద్ధి చేసినట్లయితే వాడు సంసారి గారికి ఇప్పుడు అక్కడ బ్రాహ్మణుడు బ్రాహ్మణ శబ్దానికి శంకరణ ఊహ్యర్థం ఒకటి యోగార్థం ఒకటి. ఊహ్య అర్థం అంటే ఏమిటి? బ్రాహ్మణుల వంశంలో పుట్టినాడు ఓ మహాత్ముడు లేవారు. ఆయన లేవరు మా నాన్నగారు బ్రాహ్మణులు. అంటే అయ్యా మన మాట ఏంటంటే మా నాన్నగారు వేదం చదువుకున్నారు, ఆయన బ్రాహ్మణుడు, నేను వేదం లేదు, నాకు ఏమీ లేదు, నేను బ్రాహ్మణుడు లేదంటాను అయ్యా. కాబట్టి అది ఊహ్యార్థం. ఇక్కడ యోగ బ్రహ్మ జానాది పరమాత్మను తెలుసుకున్నవాడు కనుక బ్రాహ్మణ అర్థం. ఎవడైతే అథార్థ దానికి చెందనుగా అథార్థే అథయహ అథార్థే పూ అర్థం చెప్తారు. అథయహ అంటే ఎస్ అథానికి అటువంటి అర్థం ఉంది. ఎవడైతే ఆ ఇంకే పూ అనమాట పర్వాలేదు. సో ఏతదక్షరం విదిత్వా ఈ ఆత్మస్వరూపము అక్షరం బ్రహ్మను తెలుసుకుని, సో ఎలా తెలుసుకునే అంటే శుద్ధ ఆచార్యోపదేశేన అహం బ్రహ్మ. అక్కడ తెలుసుకునే అంటే ఏదో పేపర్ బ్యాగ్ సరివేసి తెలుసుకోవటం ఏమీ ఉండదు. శృతి వాక్యాన్ని మీరు ఉపనిషద్ వాక్యాన్ని శ్రవణం చేయాలి. అది కూడా ఉపనిషత్తులు మీరు మీరు సరివేసుకునే నేను కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఉపనిషత్ పుస్తకాలని కొద్దిగా ఇంటర్వ్యూ చేసుకుంటారు. ట్రాన్స్లేషన్స్ మంచి మంచి ఉన్నాయి. ఇక మీద ట్రాన్స్లేషన్స్ చాలా హిందీగా ఉంటాయి. అవి కొద్దిగా ఇంటర్వ్యూ చేసుకుని చదివేస్తారు. ఎంతసేపు చదువుతారు తెలుసిన 4 పేరా చదివేది అయిపోతుంది. ఆ తర్వాత ముందుకు సాగదు. ఏదైనా కథలుంటే ఉండదు కదా. సో అదే వాక్యాలు తిరుగుతూ ఉంటాయి 4 పేరా చదివేది. అక్కడతో పక్కన పెడతారు. కొన్ని చదివేసేది అనుకోండి పళ్ళ తిరుగుతుంది. అలాగే దాన్ని అర్థం ఇది ఆత్మ విచారము ఆచార్యోపదేశం కూడా విచారం చేయాలి. అట్లీస్ట్ ఇది బిగినింగ్ కొంత ఆ దారిలో పడితే ఆ తర్వాత అభివృద్ధి అలా ఎవరైతే తెలుసుకుంటారో విధిత్వా అంటే ఎప్పటిలోపల తెలుసుకోవాలి. మరణించి లోపల తెలుసుకుంటే సరిపడుతుంది. శ్రీకృష్ణుడు అన్నాడు అలాగే. సో యథా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్త విమోహించింది స్థిత్వాస్యాంతకాలేది అతి అతిని అతి చాలా ఇంపార్టెంట్. అంటే అంతకాలం వరకు ఆగి అప్పుడు తెలుసుకోవాలని కాదు అతి కదా. అంతకాలం లోపల కనీసం అప్పుడైనా తెలుసుకుంటే సరిపడుతుంది. అంటే తెలుసుకోవాలి, 3 టైం తెలుసుకోవాలి అని అర్థం. సో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటుంది. అస్మాన్ లోకాన్ని లోకం అంటే దేహం. ఇది ఈ దేహం నుండి నిష్క్రమించుకుంటుంది. దేహం విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టడం ఏంటంటే లోకం ఉంటే ఈ లోకం అర్థము దేహం కూడా ఎవరైతే నిష్క్రమిస్తారో అటువంటి వాడు సహా బ్రాహ్మణ అంటే బ్రహ్మీభూత ముక్తలు బ్రహ్మతోటి ఐక్యమైన వాడు ముక్తులు. సురేశ్వరుడు మాట్లాడారు. పరిజ్ఞానా మృత్యు మృత్యు ప్రవీయతే
సదేవ బ్రాహ్మణో నాణ్య జగతి అధ్యవసీత అక్షరస్వరూపాన్ని తెలుసుకుని ఈ దేహాన్ని విడిచిపెట్టి పోతాడు. మృత్యువు పొందడు, మృత్యువు అవుతాడు. మృత్యువుని ఎక్కడో చోట కథ అన్నాడు, నేను మృత్యువుని నూనేసి నీళ్ళలో కలిపేసి గడగడ తాగేసి కూర్చున్నాను. ఎందుకంటే మృత్యు ఉన్నదిగా ఆత్మస్వరూపానికి మృత్యువే ఉంటుంది. మృత్యు అనే ప్రసక్తి లేదు, నాకు మృత్యువు లేదు, నేను ఎప్పుడూ పుట్టలేదు, నాకు మృత్యువు లేదు. ది సాండ్ ఆఫ్ ది సన్యాసంలో వివేకానంద అంట, నేను ఎప్పుడూ పుట్టలేదు, నాకు మృత్యువు లేదు. నేను మృత్యువుని కుటుంబం మింగి కూర్చున్నాను అని అన్నాడు ఒక మృత్యువు మింగేశాడు. సో మార్కండేయ ఉత్సాహం యొక్క తాత్పర్యమే మార్కండేయ మహర్షి శివలింగాన్ని గౌరవించుకుంటే మృత్యువు దూరంగా పోయింది అంటే ఇదే విషయం ఉంది. అంతేగాని ఒక లింగాన్ని కొట్టుకునేదో చేశాడు కాదు, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దాట్. అతను చూసుకోవాలి. సో మృత్యు మృత్యు అయిపోతారు అని సేవ బ్రాహ్మణ నాన్నో జగతి అంటున్నారు. ఈ జగత్తులో వాడు మాత్రమే బ్రాహ్మణుడు అని మీరు నిశ్చయం చేసుకోండి. ఇది అధ్యవసీత అని వాళ్ళు తమిళ అభిప్రాయం అది. అంటే బ్రాహ్మణ వైభక్తి తల్లి లేకపోతే బట్ జ్ఞానం వలననే యథార్థమైన బ్రాహ్మణ. అక్షర బ్రాహ్మణం మనం చాలా మంచి బ్రాహ్మణాన్ని సేవ చేసుకుంటాం సార్. అవిజ్ఞాతం విజ్ఞాతు అన్నారంటే ఆయన సమాధానం పొందాయి. అక్కడ ఆయన సమాధానం పొందుతుంది అంటే వెంటనే ఆమె చెప్పేస్తుంది, ఈ నెక్కేసాడు నేర్పిస్తున్నాడు చెప్పాడు, అది దన్న పెట్టండి అని ఆవిడ డిక్లేర్ చేస్తుంది. దాన్ని